हाई फ्रेंड्स ना पेर संदीप अंड वेलकम टू मई चैनल फ्रेंड्स वीडियो में मैं फाइव इंटरेस्टिंग ऐप्स तेसकंदा ओके अंदर फर्स्ट ऐप वे ओपन सिग्नल अटे चाल मंद की सिग्नल प्रॉब्लम उड़ा लेकिन वाल की सरग् इंटरनेट स्पीड अने अंत इंटरनेट स्पीड ने पेदन चपलेम का अंत मन जनरल टवर दिलते मन की सिग्नल कदा सेम अलागे अन्मा इध మనం టవర్ ఎక్కడ ఉందో మనకు చూపిస్తుంది అంటే ఆరో మార్క్ ఇక్కడ చూపిస్తుంది కదా ఆరో మార్క్ వైస్ మనం వెళ్తే మనకి సిగ్నల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం సెల్ టవర్స్ అని క్లిక్ చేయడం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మన దగ్గర ఎన్ని సెల్ టవర్స్ ఉన్నాయి మన ఫోన్ అనేది ఏ సెల్ టవర్ కనెక్ట్ అయిందని ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చి లొకేషన్ అని ఉంటుంది దీని ద్వారా ఏంటంటే మనకి అంటే గ్రీన్ వస్తే గుడ్ కవరేజ్ అని కొంచెం రెడ్ ఆరెంజ్ వస్తే బ్యాడ్ కవరేజ్ అని దీన్ని బట్టి మనం సిగ్నల్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అని చూసుకోవచ్చు ఓకే ఇక్కడ స్పీడ్ టెస్ట్ అంటే మాక్సిమం అందరికీ తెలిసిందే ఓకే సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హార్ట్ రేట్ మానిటర్ అని ఉంటుంది ఓకే దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన హార్ట్ బీట్ అనేది ఎలా ఉందో తెలుసుకోవచ్చు అన్నమాట దీనికోసం మీరు సింపుల్గా మీ కెమెరా ఉంటుంది కదా కెమెరా కవర్ అయ్యేటట్లు మీ ఫింగర్ని అనేది పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా స్టార్ట్ అని క్లిక్ చేయాలి ఓకే అలా క్లిక్ చేసినప్పుడు మినిమం ఇది 10-15 సెకండ్స్ తీసుకుంటుంది తీసుకొని మన హార్ట్ రేట్ ఎంత మన హార్ట్ 1 మినిట్కి ఎంత టైమ్స్ కొట్టుకుంటుంది అనేది మనకు చూపిస్తుంది ఓకే ఇది మనకి ఇలా పూర్తిగా రికార్డ్ అయ్యి మనకి ఫైనల్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఓకే నాది 105 అని చూపిస్తుంది ఇది మనకి యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది అంటే ఎగ్జాక్ట్గానే చూపిస్తుంది మనకి ఓకే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి స్పీడోమీటర్ జిపిఎస్ అని ఉంటుంది ఓకే దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం స్పీడోమీటర్లా యూజ్ చేయొచ్చు అన్నమాట జనరల్గా బైక్కి కార్కి అయితే స్పీడోమీటర్స్ ఉంటాయి కానీ మనం నడుస్తుంటే లేదా కార్లో వెళ్తుంటే మన స్పీడ్ ఎంత అంటే చెప్పలేం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఫస్ట్ ఇది శాటిలైట్ సిగ్నల్ చూసుకుంటుంది తర్వాత మనం ఎంత స్పీడ్ వెళ్తే అంత చూపిస్తుంది అన్నమాట నేను మీకు కొంచెం అటు ఇటు నడిచి చేస్తాను పెరుగుతుందేమో పెరగట్లేదు ఇది అయితే ఓకే దీని ద్వారా మనం శాటిలైట్ స్టేటస్ ఎంత ఉంది అంటే సిగ్నల్ ఎంత ఉంది స్పీడ్ చాట్ అంటే మనం స్పీడ్ ఎలా వెళ్తున్నాం అలా చూపిస్తుంది ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే మనం ఎంత హైట్లో ఉన్నాం అనేది లొకేషన్ ఏంటి ఇంకా మ్యాప్లో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మ్యాప్లో ఇక్కడ మనం చూడవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామని శాటిలైట్ పెడితే శాటిలైట్ ఇమేజ్లో మొత్తం మారిపోతుంది ఇలా మనం మొత్తం మనం స్పీడ్ ఏంటి అసలు ఎలా వెళ్తున్నాం మొత్తం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చి తోప్ టీవీ అని ఉంటుంది ఓకే ఇది యాక్చువల్గా ఇండియా వాళ్ళది చూస్తానికి మీకు అలా అనిపించవచ్చు ఓకే దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం అన్నీ చూడొచ్చు అంటే మూవీస్ అయినా లైవ్ టీవీ అయినా అలా అన్నీ చూడొచ్చు అనమాట జనరల్గా మనం ఏంటంటే మూవీస్ అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ ఇవే చూస్తాం కానీ అవి వాటికేంటి మనం మనీ కట్టాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కానీ దీనికి అలా ఏం అక్కర్లేదు మీకు ఇలా న్యూ మూవీస్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా అన్ని మూవీస్ వస్తాయి అన్నమాట మీరు ఇక్కడ లాంగ్వేజ్ కూడా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ మూవీస్ కూడా సెట్ చేసుకోవచ్చు వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇదైతే మీకు ప్లేస్టోర్లో దొరకదు మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మూవీస్ అని మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మీకు అది లోడ్ అవుతుంది లోడ్ అయ్యి మీకు డైరెక్ట్ అలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట కాకపోతే గుర్తుంచుకోండి ఇది డేటా అయితే చాలా లాగుతుంది ఎంత అంటే 1 మినిట్కి 1 MB అలా లాగుతుంది ఇలా మనకి మొత్తం మూవీ అంతా ప్లే అవుతుంది ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాలంటే లైవ్ టీవీ కూడా ఇక్కడ మనం లైవ్ టీవీ అని మనం ఏ ఛానల్ అయినా అంటే మన ఇండియాలో ప్లే అయ్యే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా మొత్తం సెట్ చేసుకోవచ్చు మన హోమ్లో ఇక్కడ స్పోర్ట్స్ ఇంకా సీరియల్స్ అన్నీ చూడవచ్చు అన్నమాట ఓకే ఇది మోర్ దెన్ ఏ టీవీ అని చెప్పొచ్చు చాలామంది వెబ్ సిరీస్ చూస్తారు కదా అంటే ఎంఎక్స్ ప్లేయర్లో కానీ ఆహాలో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఆ సిరీస్ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు వియో నుంచి విలో నుంచి ఇలా ఎంఎక్స్ ప్లేయర్ సిరీస్ మొత్తం అంతా చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ యాప్ వచ్చేసి ఇక్కడ సూపర్ కుక్ అని ఉంటుంది ఓకే దీంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం అంటే జనరల్గా ఏం చేస్తామంటే ఇంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట అంటే ఇంగ్రీడియంట్స్ వాటితో మనం ఏం చేయాలో మనకు తెలియదు ఓకే దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం సెలెక్ట్ చేసి వాటితో ఏం చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఎగ్ అమెరికన్ చీజ్ సెలెక్ట్ చేశాను సీ రెసిపీస్ అని క్లిక్ చేయం కానీ వాటితో ఏం చేయొచ్చో మొత్తం చూపిస్తుంది ఇక్కడ మనకి మెన్యూ బిల్డ్ అయ్యి 322 వెరైటీస్ నేను చేయొచ్చు అని చెప్తుంది ఇలా మీరు దీన్ని అయితే కుకింగ్కి బాగా యూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఫేస్బుక్లో మన పేజ్ ఉంది
దీన్ని మన గ్రూప్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.